నమస్కారం. భారత్ 118 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు పావగడ రోడ్డునందు ఉన్న మఠం బండకు ఆనుకొని ఉన్న 956 సర్వే నంబర్ గల భూమి తమదంటూ సొట్టకాళ్ళ నరసింహప్ప వారసులు కందిరప్ప, నడిపప్ప, గంగప్ప, రామప్ప, కృష్ణప్ప, నరసింహప్పలు మీడియాకు తెలిపారు. వర్షాలు సరిగా లేక జీవనోపాధి కొరకై 2015వ సంవత్సరంలో బెంగళూరుకు వలస వెళ్ళామని, ఆ సమయంలో అనాథ ఆశ్రమం పేరిట కబ్జా చేశారని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కబ్జాదారునిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నాయకులు నీలి శంకరప్ప, క్రాంతి కుమార్, ఈడిగ మారుతి తదితరులు భారత్ 118 న్యూస్తో మాట్లాడుతూ ఈ స్థలం వివాదాస్పదం కావడంతో వైఎస్ఆర్సీపీకి బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అనాథాశ్రమం 2017వ సంవత్సరంలో నెలకొల్పామని చెబుతున్నారని, కానీ ఏ ఒక్క అనాథలకు గాని వృద్ధులకు గాని ఆశ్రయం కల్పించలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే వన్నం హనుమంతరాయ చౌదరి రాజకీయంగా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. వాళ్ళ నాయన సొట్టకాళ్ళ నరసింహరావు పేరుతో ఉండే వాళ్ళ కొడుకులు ఆరు మంది కలిసి దిక్కులు పొగరు అయ్యి దానికి ఆ తిప్పులు వచ్చి బీడు పడిండేసరికే అది ఆయన నేను కలెక్టర్ నుండి తీసుకొని వచ్చినాను, పట్ట ఫార్మ్ తీసుకొని వచ్చినాను, 2 ఎకరాలు ఉంటానని చెప్పి అందరినీ అటైన్మెంట్ చేసేసి. అంటే నువ్వు చూసేటప్పుడు వీళ్ళు దున్నారు కొంత నేల సబ్ స్టేషన్ కూడా పోయిస్తుంది, అది కూడా చేస్తా ఉంటారు. ఇప్పుడు సాగులో వాళ్ళే ఉంటారు, అప్పుడు నువ్వు చూసినప్పటి నుంచి వాళ్ళే సాగులో ఉండేది. ఎన్ని సంవత్సరాలు ఉంటారు సాగులా? సన్నపిల్లలు ఒకటి 20-30 సంవత్సరాలు 62లో కొన్నాడు, అప్పటి నుండి వాళ్ళే ఉంటారు. 62లో కొనిండి అది. మేము ఆ సెంటర్కి పోయినప్పటి నుండి వాళ్ళే సొట్టకాళ్ళ నరసింహరావు అంటుందని పేరు అది. ఇప్పుడు కొడుకుల ఇల్లు అంటాను మనుముల్లో, వాళ్ళ తండ్రి తీరిపోయా పాపం అంటే ఏ ప్లేస్ గురించి? ఆశ్రమం ఆల్రెడీ ఉంది కదా వాళ్ళది. ఇప్పుడు ఆశ్రమం రిజిస్ట్రేషన్ అంతా మొత్తం అయింది కదా, మీది ఎట్లుంది? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇస్తాము అవి ఇస్తాము, మీరు దాని గురించి మీకు పక్కన మీరు కట్టుకోండి కావాలంటే మీకు లోన్లు చెప్పించి మీకు ఇప్పిస్తామంటని చెప్పి వీళ్ళకి ఏదో సులువు చెప్పి ఆ రోజు ఆశ్రమం కట్టినారు. సంతోషం, ఆశ్రమం ఓపెన్ చేసుకుని మేము కాదనము, కానీ ఇంతవరకు వాకలు తెలిసి మీరు ఏమైనా ఒక ఇద్దరికైనా అన్నం పెట్టారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఆశ్రమం ప్లేస్ ఇస్తారా, లేదంటే ఆశ్రమం అంతా మొత్తం వాళ్ళ పేరుతో ఉంది? ఆశ్రమం వీళ్ళ ప్లేస్ లోనే ఉంది, వీళ్ళు సాగుదారుల ప్లేస్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? 15 మంది మేము ఆల్రెడీ మీకు చెప్తున్నామయ్యా, సాగు చేసుకునే రాదు అది. మీ 15 మందికి మీకు ఇండ్లు పట్టాలు కావాలి, ఎంఆర్ఓతో పట్టాలు చేసుకుని మీరు ఇండ్లు కట్టుకున్నాడా? ఇప్పుడు అలాంటి ఇండ్లకు వాల్యూ ఉన్నాడా? ఇల్లు కట్టుకున్నాను కూడా మేము చెప్పినాము, ఆశ్రమం దారి కూడా వదలమని చెప్పినాము.